खम्मम जिल्लालो मरो सूदिमंदु हत्या कलकलम रेपुतुंदी। विवाहेतर संबंधम नेपथ्यंलो प्रियुडु द्वारा भर्तनु इंजेक्षन इच्ची हत्य चेयिंचिन घटन मरवक मुंदे मरो हत्य केसु वेलुगुलोकि वच्चिंदी। डेलिवरी कोसम हास्पिटल्लो उन्न तन भार्यकु सलयंलो మత్తుమంది ఎక్కువ మొత్తంలో ఎక్కించిన భర్త భార్యను హత్య చేశాడు। అయితే వైద్యుల నిర్లక్ష్యంతో తన భార్య మృతి చెందిందని హంగామా చేసి వైద్యుల నుండి కూడా సెటిల్మెంట్ చేసుకున్నాడు। అనుమానం వచ్చిన వైద్యులు సీసీ కెమెరాలను పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది। పెద్దతండకు చెందిన భిక్షం తన రెండవ భార్య నవీనను డెలివరీ కోసం ఖమ్మం నగరంలోనే శశిబల ఆసుపత్రికి తరలించారు। డెలివరీ అయిన మరుసటి రోజు ఆమె బెడ్ పక్కనే పడుకున్న భర్త భిక్షం భార్యకు ఎక్కువ మొత్తంలో మత్తుమందు ఇచ్చి హత్య చేశాడు। కుటుంబ గొడవల నేపథ్యంలో రెండవ భార్యను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది। జూలై 30వ తారీఖున మా హాస్పిటల్లో రెండోది సిజేరియన్ ఆపరేషన్ చేయడం జరిగింది 5:30కి। 31 జూలై తెల్లవారుజామున అమ్మాయి చనిపోయి అంటే బీపీ పల్స్ లేదని మాకు ఫోన్ వస్తే వచ్చేసేసి చూసేసరికి అప్పటికి అమ్మాయి చనిపోయి ఉంది। 7:30కి చనిపోయిందని డిక్లేర్ చేశాము। సో చేసినప్పుడు కూడా భర్తకి కంప్లైంట్ ఇచ్చి పోస్ట్ మార్టం కి తీసుకెళ్ళండి, ఇది మెటర్నల్ డెత్, కంపల్సరీ పోస్ట్ మార్టం ఉండాలి అనేది నేను అప్పుడే చెప్పాను। సో వాళ్ళు గొడవ చేసి మేము పోస్ట్ మార్టం చేయము, తీసుకెళ్లిపోతాము అనేసేసి కాంప్రమైజ్ అనేదో మాట్లాడేసేసుకొని బాడీని తీసుకొని వెళ్ళిపోయారు। సో ఆ వెళ్ళిపోయే క్రమంలో ఆ అమ్మాయి బాడీని ఇంటికి తీసుకెళ్లకుండా డైరెక్ట్ గా శ్మశానానికి తీసుకెళ్లిపోయి ఖమ్మం కాలువడ్డు శ్మశానానికి వాళ్ళ ఊరికి కూడా తీసుకెళ్లకుండా చేయటం తోటి ఆ అబ్బాయి ప్రవర్తనలో కూడా కొంచెం డౌట్ అనిపించేసేసి మేము పేషెంట్ అసలు ఎందుకు చనిపోయింది, ఏ పరిస్థితుల్లో ఏ టైంలో చనిపోయి ఉండొచ్చు అనే దానికి సీసీ కెమెరా ఫుటేజెస్ని ఆ అమ్మాయి ఆ వార్డులో ఉన్న టైం దగ్గర నుంచి మేము వచ్చి చూసే టైం దాకా చెక్ చేసినప్పుడు మా తెల్లవారుజామున 4:30 మధ్యలో కొంచెం సస్పీషియస్ ఫుటేజ్ను చూడటం జరిగింది। ఆ అమ్మాయి భర్త తేజావత్ భిక్షము ఆ అమ్మాయికి 2 ఇంజెక్షన్లు ఇవ్వటం గమనించాం, దొంగతనంగా రహస్యంగా ఇవ్వటం గమనించేసేసి తర్వాత నుంచి అప్పటి వరకు కదులుతున్న అమ్మాయి పూర్తిగా కదలిక ఆగిపోయింది। సో ఈ ఫుటేజ్ని మేము ఐఎంఏ ప్రెసిడెంట్కి ప్రజెంట్ చేయటం జరిగింది। ఐఎంఏ ప్రెసిడెంట్ ద్వారా సిపి గారికి ప్రజెంట్ చేసిస్తే ఆయన పిటిషన్ ఇమ్మని అనటంతో పిటిషన్ ఇవ్వటంతో దీన్ని కేసు బుక్ చేసేసి ఆ భిక్షంని అరెస్ట్ చేసి ఇప్పుడు ప్రస్తుతం